ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటన్నింటినీ పరిష్కరిస్తామంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. దేశంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరముందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తోందని తేజస రాష్ట అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి మాట్లాడారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి సీతక్క రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు, బలహీన వర్గాలను మరీ పేదలుగా మార్చే ఆలోచనలో భాజపా ఉందని ఆరోపించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్లోని పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకే 400 సీట్లను భాజపా కోరుతోందని భట్టి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేశారు. దుబ్బాకలో మధుకు మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి కొండా సురేఖ భారాస భాజపాకు డిపాజిట్లు గల్లంతు చేయాలని ఓటర్లకు సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వేములవాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో భాజపాపై విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి శ్రీధర్బాబు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న భాజపాను నిలువరించేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేవుడు గుళ్ళ శరీరం అంట అయ్యా నరేంద్ర మోడీ, నేను అడుగుతా ఉన్నా నా దేవుడు రాజ్యంలో ఊరికి వచ్చినావు కదా, 15 సర్కారులో కదా, ఈ దేశంలో ప్రముఖ దేవాలయాల నా వేములవాడ దేవాలయం ఉన్నది కదా, నా వేములవాడ దేవాలయానికి ఉత్తర భారతదేశంలో ఉన్నా ఉత్తర కాశీకి 5,000 నా దక్షిణ కాశీకి 5,000 ఎందుకు ఇవ్వలే? ఇక్కడ ఉన్న అసమర్థ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎందుకు ఇక్కడ నిధులు తెలియదు? ఎవరికి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని జనస్వీయ జీవన సంబంధిలో మీరందరూ వచ్చి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలనే యోచనతో ఉంటున్నారు ధర్మంలో. నిజంగానే ఈరోజు సమయం ఆస్తున్నమే బీజేపీ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూస్తాం. మొత్తం యావత్ దేశంలో రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చూస్తే రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదకరమైన పరిస్థితిలో ఈరోజు భారత రాజ్యాంగం ఉంది. నల్గొండ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థికి అధిక మెజారిటీ కట్టబెట్టేలా కృషి చేయాలని శ్రేణుల్ని మాజీ మంత్రి జానారెడ్డి కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్ద ఊరలో కార్నర్ మీటింగ్ కు ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే జైవీర్తో కలిసి పాల్గొన్నారు. హాలియాలో యూత్ కాంగ్రెస్ సమ్మేళనంలో అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ హాజరయ్యారు. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పలు తండాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని అన్ని అంశాలని అమలు చేస్తామని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అయితే ఆ క్యాబినెట్ లో బలరాం నాయక్ గారు ఉండాలనేది మన గిరిజనుల కోరిక, మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక, మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ పెద్ద ఆయన పార్లమెంట్ లో ఉంటే దెబ్బలాడి మనకు కావాల్సినటువంటి బయ్యార ఉక్క లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా
విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి బాధ్యత బలరాం నాయక్ గారి భుజ స్కంధాల మీద ఉంది. ఆయన కూడా పార్లమెంట్ లో ఉండి తెలంగాణ కోసం దెబ్బలాడి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా నాకు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి బిడ్డ. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు.